RVRC server as well as the module still continue to have certain defects. One of these got some verification, recounting, this server capacity is not చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, ప్రెస్లు కూడా వచ్చింది. ఒక గంట అరగంట మధ్యలో ఆగిపోవటం, మళ్ళీ రావటం. అందుకనే కొన్ని మాన్యువల్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసిన కారణం అదే. ఎందుకంటే వాళ్ళు ఈ సర్వర్ డౌన్ అప్పుడప్పుడు అయింది, అందుకోసం ఈ సర్వర్ కెపాసిటీని పెంచమని చెప్పారు. అది ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో పెంచడం జరుగుతుంది. పేమెంట్ గేట్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఎర్రర్స్ ఇన్ ద అందరు మొబైల్ దయచేసి ఆఫ్ చేయండి. జనరేషన్ అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేషన్లో కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. రిజల్ట్ డేటాబేస్లో వీటన్నిటిని కూడా కరెక్ట్ చేయమని చెప్పారు. దీస్ మాడ్యూల్స్ ఎర్రర్స్ హ్యావ్ టు బి మానిటర్డ్ కంటిన్యూస్లీ. అంటే అది ఒకసారి బాగుంటే కంటిన్యూస్గా బాగున్నట్టు కాదు, ఒక కంటిన్యూస్ టీమ్ పెట్టేసి వాటిని ఎప్పటికప్పుడు చేయాలి. అండ్ ఇఫ్ ఆర్వీఆర్సి సొల్యూషన్ ఇస్ ఈఆర్ బేస్డ్ హెల్ప్ లైన్ సొల్యూషన్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇమీడియట్లీ విత్ డిఫైన్డ్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ఎక్స్టెన్షన్ ఛానల్ బేస్డ్ ఆన్ ద ఎఫ్యూక్యూ డిమాండ్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఏంటి వాటికి జవాబు చెప్పి మనం వెబ్సైట్లో పెట్టి ప్రెస్కి ఇచ్చినట్లయితే చాలామంది ఆందోళన చెందకుండా ఉండేటువంటి వారు అది చేయాల్సింది. అన్ని డిపార్ట్మెంట్లలో చేస్తారు. ఇంత ఒత్తిడి గురైనప్పుడు మనము అండ్ విద్యార్థులు కూడా ఎంతో ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఎఫ్యూక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ వాటికి రిప్లై ఎప్పటికప్పుడు బాగుండేది. ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ షుడ్ ఆల్సో బి ఇంటిగ్రేటెడ్ ఐవీఆర్ బేస్డ్ అన్నారు. అట్లాగే ఆన్లైన్ నీడ్ టు బి క్రియేటెడ్ అండ్ హోస్టెడ్ ఆన్ ద టీఎస్బిఐ వెబ్సైట్ సో దట్ ఇష్యూస్ కెన్ బి క్యాప్చర్డ్ ఇన్ ఎ డిఫైన్డ్ అండ్ ఇన్ అన్ ఎగ్జాస్టివ్ ఫ్యాషన్. ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ ఆఫ్ ద అక్నాలెడ్జ్మెంట్ నీడ్స్ టు బి సెండ్ టు ద క్యాండిడేట్ అండ్ ద బోర్డ్ అఫీషియల్స్ హు ఆర్ మెంట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. ఇటు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ వాటిల్లో ఎప్పుడైనా కాంప్లైంట్ వచ్చినప్పుడు ఈ మీ గ్రీవెన్స్ నెంబర్ రిజిస్టర్ అయింది, ఇది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇస్తాము. అట్లాగే ఏ ఆఫీసర్కి పోవాలో అది ఇంటర్ బోర్డులో కూడా చాలామంది ఆఫీసర్స్ ఉంటారు అది చేసే వాళ్ళకు, వారికి పంపిస్తే ఇద్దరికి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడే అటు కంప్లైంట్కి ఇటు ఆఫీసర్కి రెండు వెళ్ళాలి. అయిన తర్వాత నిర్ణీత కాలపరిమితిలో వీళ్ళు రిజాల్వ్ అయిన తర్వాత మీరు రిజాల్వ్ అయిందని ఎస్ఎంఎస్ వారికి పోతే బాగుంటుందని సూచించారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఫర్ ద రీవెరిఫికేషన్ ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ ఫెయిల్ క్యాండిడేట్ ద ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ కెన్ బి డిప్లాయిడ్ ఫర్ దిస్ యాక్టివిటీ. అయితే ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి ఏదైతే మాడ్యూల్ ఉందో ఇప్పటికిప్పుడు చేంజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని ఎర్రర్స్ అయినా ఎందుకు వచ్చినాయి, అసలు ఎర్రర్ ఫ్రీ ఉండాలి కదా 100%. అయితే ఎట్ ది స్టేజ్ ఒక పని అయిపోయింది, రేపు సప్లిమెంటరీ వస్తుంది, మళ్ళీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వస్తుంది కాబట్టి ప్యారలల్ ప్రాసెసింగ్ చేయమని చెప్పారు. ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో రిజల్ట్ ప్రాసెసింగ్ వీల్ ఒక ఈ ఏజెన్సీ ఎట్లయితే చేస్తుందో ఇంకొక ఏజెన్సీ చేస్తే కూడా అది కరెక్ట్ ఉంటేనే రెండు మ్యాచ్ అయితేనే అది రిజల్ట్ పబ్లిష్ చేయండి అని చెప్పారు సూచన. అండ్ గతానుభవం దృష్ట్యా అది కూడా తప్పకుండా చేయడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అట్లాగే కీపింగ్ ద అప్కమింగ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇన్ మైండ్ ఆల్ ద మాడ్యూల్స్ నీడ్ టు అండర్గో ఏ మాక్ టెస్ట్ ఆర్ డెమాన్స్ట్రేషన్ విత్ క్లోజ్ సూపర్విజన్ ఆఫ్ ద బోర్డ్ అఫీషియల్స్. అంటే ఏంటంటే ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చేటువంటి అనాలిసిస్ ఇచ్చి రిజల్ట్ ఇస్తున్నటువంటి మాడ్యూల్ను తప్పనిసరిగా మాక్ టెస్ట్ ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రిపోర్ట్లో వీళ్ళు మాక్ టెస్ట్ చేయకుండానే చేశారని అన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమో బోర్డు వాళ్ళని అడిగితే మాక్ టెస్టు చేశాము అది రిపోర్టులో తప్పిదమైందని అన్నారు. ఇన్ ఎనీ కేస్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా ఇచ్చేటప్పుడు మాక్ టెస్ట్ కంపల్సరీగా చేయమని చెప్పారు, అది కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే యాసిల్ ఫ్రీ ప్రీ అండ్ పోస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇయర్ అగైన్ అండ్ ఇండిపెండెన్స్ ఏజెన్సీ వాళ్ళే కాకుండా వాళ్ళు ఎలాగో మాక్ టెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంకొక ఏజెన్సీతో ప్యారలల్గా ప్రాసెస్ చేసి ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ సేమ్ వస్తేనే ఇవ్వాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉన్నట్టుగా భావించాలి మనం. ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకన్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బై టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ ఆల్ ద 6 సజెషన్స్ యాజ్ మెన్షన్డ్ అబో. వాళ్ళు ఏదైతే మన విద్యార్థులు తల్లిదండ్రుల మైండ్లో కొంత సస్పిషన్ డౌట్ అపోహలు ఉన్నాయో వాటన్నిటినీ పోగొట్టడానికి మీరు ఇచ్చినటువంటి ఈ 6 సలహాలని కూడా తక్షణమే అమలు చేయడానికి ప్రభుత్వం బోర్డును ఆదేశిస్తుంది అండ్ రేపటి నుంచే వాటిని అమలు చేయడానికి మొదలు పెడతారు. అండ్ ఇప్పటి వరకు ఏజెన్సీకి నో అమౌంట్ ఈజ్ పేడ్. అయితే అందులో ఒక పాయింట్ కూడా రాశారు, వీళ్ళు ఇంతవరకు అగ్రిమెంటు కాలేదు ఏజెన్సీతో అని. అండ్ బోర్డ్ ఆఫీసర్స్ని అడిగినప్పుడు ఎందుకు అగ్రిమెంట్ కాకుండానే ఈ పని చేయించారని అడిగినప్పుడు మొత్తం మాడ్యూల్ టెస్ట్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాతనే అగ్రిమెంట్ కావాలని లీగల్ అడ్వైజర్ వచ్చిందని చెప్పారు. ఎనీహౌ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ మ్యాటర్. ఇప్పుడు 4.83 కోట్ల రూపాయలతో అది టెండర్ 11గా వచ్చినందున వారికి ఇచ్చామని బోర్డు వారు చెప్పారు. ఈ త్రిసభ కమిటీలో కూడా అది నోట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా 1 రూపాయి కూడా వారికి ఇవ్వలేదు. వారు చేసిన ల్యాప్సెస్ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ మీడియం అవి ఇంతమందిని ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి
తప్పనిసరిగా సూటబుల్ పనిష్మెంట్ వారికి ఉంటుంది. అండ్ లీగల్ ఒపీనియన్ అండ్ అగ్రిమెంట్ అనే ఇష్యూ ఇందాక వారు చెప్పారు. అండ్ ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఇదేమో జస్ట్ నేను జిస్ట్ చదివాను 4 పేజెస్, 10 పేజెస్ రిపోర్ట్ కూడా ఫస్ట్ టైం. రిపోర్ట్ మధ్యాహ్నం వస్తే దీన్ని టోటల్గా అనాలిసిస్ చేసుకొని ప్రభుత్వం అనుమతి ఇచ్చి తీసుకొని మీ అందరికి కూడా 10 పేజెస్ రిపోర్టు మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఎస్, అందరి మీద తీసుకుంటారు, అధికారుల మీద కూడా, వాళ్ళ బోర్డు మీద కూడా అన్నారు కొన్నిట్లో. అండ్ దాని తర్వాత ఏజెన్సీ కూడా కొంత నిర్లిప్తత ఉందన్నారు. డెఫినెట్గా మళ్ళీ దాని మీద ఇప్పుడు ఎవరెవరి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలనేది, ఏజెన్సీ మీద పేమెంట్ ఎంత కట్ చేయాలి, అసలే ఇవ్వలేదు, అసలు ఇవ్వకూడదా, లేకపోతే బ్లాక్ లిస్ట్ చేయాలా, అది కూడా తప్పకుండా ఆలోచిస్తాం. అండ్ ఆఫీసర్స్ కూడా ఎవరెవరు ఏ బాధ్యత నిర్వహించాల్సినటువంటి అవసరం ఉండే వాళ్ళు ఎందుకు చేయలేదు, తప్పనిసరిగా డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ ఫర్మ్ ఆన్ దిస్. అంటే మన పిల్లల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది తల్లిదండ్రులు, దాని తర్వాత వారి సిబ్లింగ్స్, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అంతా కలిసి 40 లక్షలు 50 లక్షల మంది డైరెక్ట్గా ఇంపాక్ట్ అయినటువంటి ఎగ్జామినేషన్ ఇది ఇంటర్మీడియట్ కాబట్టి, ఈ తప్పనిసరిగా ఎర్రర్ ఫ్రీ రిజల్ట్ ఇవ్వడానికి, వారికి జరిగినటువంటి తప్పులను కూడా ఏమైనా జరిగితే, ఇప్పుడు ఇంతమూలు కూడా ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే 2015లో 21,974 మంది అప్లై చేశారు రీకౌంటింగ్ అండ్ రివెరిఫికేషన్. 850 మిస్టేక్స్ గుర్తించడం జరిగింది, కరెక్ట్ చేసి ఇచ్చారు. అట్లాగే 2016లో 22,734 మంది అప్లై చేశారు, 787 మిస్టేక్స్ వచ్చినాయి. అట్లాగే 2017లో 16,680 మంది అప్లై చేశారు రీవెరిఫికేషన్కు. రీకౌంటింగ్ 1,661, 1,027 ఎర్రర్స్ వచ్చినాయి. అట్లాగే 2018లో పోయిన సంవత్సరం 17,491 మంది రీవెరిఫికేషన్, 3,236 మంది రీకౌంటింగ్ చేస్తే 766 తప్పులు వచ్చినాయి. వాటన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసి వారి దిద్దడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్యలో 1,08,302 సాయంత్రం వరకు ఇన్ని పేపర్లు, ఇవి స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేశారు ఇన్ని పేపర్లలో. ఇది హ్యూజ్ జైజాంటిక్ టాస్క్. ఇప్పుడు ఇంటర్మీడియట్ గత 30-40 రోజులలో చేసిన దానికంటే ఈ రాబో రోజులలో చేసేటువంటి కార్యక్రమమే చాలా సంక్లిష్టమైంది అండ్ క్వాలిటేటివ్. రీకౌంటింగ్కు 22,941, అంటే మనం ఇందులో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉండిండొచ్చు, ఆల్రెడీ అప్లై చేసి ఉండొచ్చు, వారికి ఫీజు వాపసిస్తామని మనం చెప్పడం జరిగింది. ఫెయిల్ అయినటువంటి 340,000 వాళ్ళకు ఎలాగూ ఫ్రీగా చేస్తున్నాం, కానీ మనం అనౌన్స్ చేసే లోపలనే కొంతమంది అప్లై చేసి ఉండొచ్చు. సో వారికి ఫీజు వాపసు చేయడానికి మనం ఏర్పాటు చేస్తాం. బట్ ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసినట్టయితే వాళ్ళు ఫీజు కట్టి చేశారు. ఇందులో వారెంతమంది ఉండు, వీరెంతమంది ఉన్న అనేది ఇప్పుడు మన దగ్గర లేదు, తర్వాత అనాలిసిస్ చేయబడుతుంది. సో పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హ్యూమన్ ఎర్రర్స్, అంటే అందరం కరెక్ట్గా పనిచేయాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఒక తప్పైనా మనది కావచ్చు కదా, 90 మార్కులు వచ్చే వరకు 0 మార్కులు వస్తే బాధాకరమైనటువంటి అంశం. ఇది జనరల్గా ఎప్పుడు మనం ఊహించినటువంటి పరిణామం కాదు, బట్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ ఇలా జరుగుతుంది. అట్లా జరుగుతుంది కాబట్టి అది కరెక్ట్ అనటం లేదు నేను. దానికి ఈ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అనేటువంటి ఒక గ్రీవెన్స్ మెకానిజం ఉంది, హెస్ బిన్ దేర్ టైమ్. అండ్ ఈ సంవత్సరం కూడా అది ఉండింది. కాకపోతే ఇప్పుడు ఈ ఫస్ట్ డే నాడు జరిగినటువంటి మిస్టేక్స్ ఇక్కడ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో రెక్టిఫై చేసిన వెంబడే మిగతా వాళ్ళందరితో షేర్ చేయకపోవటం మూలాన, అన్ని వెబ్సైట్లో ఆ తప్పులు అలాగే ఉండటం మూలాన, 5-6 కేటగిరీలను ఇందాక చదివినటువంటి మిస్టేక్సే బహుశా మొత్తం ఈ 8,970,000 మందికి జరిగిందనేటువంటి అపోహ వచ్చింది ఒకటి. ఇంకా ఒకటి ఏంటంటే అత్యుత్సాహంతో లేకపోతే ప్రెస్లో ఎట్లయినా వచ్చింది కదా అని రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయకుండానే నవ్య అనేటువంటి అమ్మాయికి 99 మార్కులు, నార్మల్గా అయితే ఒక 15 రోజులు 4 రోజుల తర్వాత ఫీజు కట్టిన తర్వాత చేసి వాళ్ళకి పంపించే వాళ్ళము. బట్ అది న్యూస్ పేపర్లో రావటం మూలాన ఫీజు ఏది లేకుండానే ఇది చాలా సెన్సేషనల్ కేసు చూడమని నేను చెప్పాను. స్వయంగా చెప్తే ఆ పేపర్ తెప్పించి చూస్తే ఎవాల్యుయేటర్ అండ్ స్క్రూటినైజర్ ఇద్దరు కూడా అది 99 బదులు దాని కింద ఉండేటువంటి 00 బబుల్ చేయటం వల్ల కంప్యూటర్కి ఇవన్నీ తెలియవు. ఏటంలో 99 ఉంది పైన, కానీ కింద 00 ఉంది. అది చాలామందికి డౌట్ వచ్చింది. సో ఇది ఇంకా ఎన్ని తప్పులు ఇలా జరిగినాయి అనేది, ఎవ్రీ ఇయర్ తప్పులు కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి బహుశా ఎక్కువ జరిగిండొచ్చు అనేటువంటి అనుమానానికి తావిచ్చింది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ నేను దయచేసి అందరినీ కోరేది ఏమంటే విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పుడు మొత్తం లెక్చరర్స్ కానీ ఎవాల్యుయేటర్స్ కానీ వాళ్ళు కూడా దయచేసి మనసు పెట్టి రీకౌంటింగ్ చేస్తున్నప్పుడు హ్యూమన్ ఎర్రర్ 0 ఉండేటట్టుగా,
జపాన్లో ఏదైతే మనం ఏ పని చేసినా జీరో డిఫెక్ట్ ఎట్లా చేస్తామో కింది నుంచి పై వరకు అందరూ జీరో ఎర్రర్తో చేస్తేనే ఇది బాగుంటుంది. మరి ఒకటి రెండు మిస్టేక్స్ ఆల్రెడీ డౌట్ఫుల్ ఎన్విరాన్మెంట్లో సస్పిషియస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరికి డౌట్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎగ్జామినర్కు యాక్చువల్ ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం 5,000 రూపాయలు ఫైన్, నెక్స్ట్ ఫ్యూ డిబార్ చేస్తాం, మళ్ళీ ఇంకెప్పుడు ఎగ్జామినేషన్ చేయకుండా. దాని మీద ఇట్లాంటి మేజర్ మిస్టేక్స్ అయినప్పుడు, ఇప్పుడు 1-2 మార్కులు వేరు, 99 వాళ్ళకి జీరో వేస్తే ఏమైనా క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం ఉందా అని లీగల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాము. నెక్స్ట్ టైం మనం రూల్స్ చేంజ్ చేసేటప్పుడు ఇంత మూలం ఏంటంటే కేవలం పెనాల్టీకి భయపడి వాళ్ళు తప్పులు చేయరనేటువంటి ఉద్దేశం మనకు ఉండింది. బట్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వీ విల్ రివ్యూ నెక్స్ట్ టైం, దానికి గైడ్ లైన్స్ చేంజ్ చేస్తాం. లేదు మా అదే అవార్డు అంటే మార్కులు పెరిగితే అండ్ మార్పు ఉంటే ఫీజు వాపస్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడైతే తీసుకుంటాం. 99కు ఇన్స్టెడ్ ఆఫ్ బబ్లింగ్ 99 ఈ బబుల్ 00, నాట్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఎర్రర్. కంప్యూటర్ క్యాప్చర్స్ వాట్ ఎవర్ ఈస్ బబుల్డ్ బబుల్. నో నో, ఇట్ విల్ ఆల్వేస్ వ్యాలిడేట్ ఇఫ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ గెట్ జీరోస్, సో దే విల్ పుట్ డబుల్ జీరో, 00, నో ప్రాబ్లమ్. సో ఇఫ్ సింగిల్ జీరో ఇస్ దేర్ ద సజెషన్ వాజ్ టు మేక్ ఇట్ 00, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 00 or 99 ఇట్ విల్ క్యాప్. ఇంకా ఇదంతా ఇప్పుడు చూసాం కదా, ఎట్ దిస్ స్టేజ్ దిస్ ఇస్ ద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు చెప్తున్నాను. మళ్ళీ మొదటికి పోయి మళ్ళీ మొదలుతో మళ్ళీ అన్ని డౌట్ క్రియేట్ చేసే బదులు, సో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ డీటెయిల్ కూడా మీ దగ్గర ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ 2 సంవత్సరాల కింద టెండర్ అయిపోయింది, విద్యార్థుల బాగోగుల దృష్ట్యా భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు ఏం చేయగలం మనం అనే దాని మీద వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా డీటెయిల్గా వాళ్ళు స్టడీ చేశారు అండ్ కరెక్టెడ్ వర్షన్ అండ్ కరెక్ట్ ఎనాలిసిస్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత బోర్డు మీద ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా రిసోర్సెస్ రాత్రి మేళలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ను కూడా వాళ్ళు క్యాచ్ చేయాల్సింది ఉంది కాబట్టి ఆ విధంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.